యాభై మూడు రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ మంజూరైంది ఎలా చూడొచ్చు ఇప్పుడు ఆయన బయటకు వస్తున్నారు రేపు రానున్న రోజుల్లో రాజకీయ పరిస్థితులు ఏ రకంగా ఉండబోతున్నాయి చంద్రబాబు నాయుడు గారికి మధ్యంతర బెయిల్ మంజూరు అవ్వటం అనేటువంటిది అందరూ సంతోషించదగ్గ విషయం చాలామందికి చంద్రబాబు నాయుడు గారికి ఉపశమనం చంద్రబాబు నాయుడు గారికి ఊరట చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ చిక్కింది అని వార్తా ప్రసార ప్రసార సాధనాల్లో వార్తలు వస్తున్నాయి కోట్లాది మందికి ఉపశమనం ఇది ఎంతమందికి కోట్లాది మంది ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది చంద్రబాబు నాయుడు గారి అభిమానులకి వాళ్ళ పార్టీ శ్రేణులకి సాధారణ ప్రజలకి ఎలైట్ పీపుల్కి విద్యావంతులకి అందరికీ కూడా ఉపశమనం ఊరట ఈ మహిళా లోకం అంతా కన్నీరు మున్నెరిపి శోక సముద్రంలో ములిపోయిన వాళ్ళందరికీ కూడా ఊపిరి చిక్కుతా ఉందన్నమాట అయితే ఇది చాలా గొప్ప విషయమా చాలా అద్భుతమైన జరిగిందంటే ఇది ఎప్పుడో జరగాల ఆయన ఏం తప్పు చేసేడండి ఒక్కటంటే ఒక్క ఆధారం చూపించలేకారు ఇది ఉద్దేశపూర్వకంగా నిర్బంధించినట్టుగా మన అందరికీ అర్థమవుతుంది సాత చిన్న పిల్లవాడికి కూడా రాజకీయ కక్షతోటి ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు కానీ జనసామాన్యంలో తిరగనివ్వకూడదని చెప్పి రాజకీయంగా ఆయన గెలవలేక ఆయనతో పోటీ పడలేక ఆయన్ని నిర్బంధించి బంధించి నాలుగు గోడల మధ్య బంధించి వాళ్ళ పార్టీకి ఆయనకి అనుసంధానాన్ని కట్ చేసి వాళ్ళ పార్టీ కేడర్ని ఆయన అభిమానుల్ని ఒక రకంగా గురి చేసి వాళ్ళందరినీ మోరల్గా దెబ్బతీసి నైతికంగా దెబ్బతీ దెబ్బ కొట్టి వాళ్ళు స్ట్రెంగ్త్ వీక్ చేసి గెలవాలనేటువంటిది కుత్సిత ఆలోచన దుర్మార్గమైన ఆలోచన ఇది సాధారణ రాజకీయ నాయకులకు ఎవరికి ఉండదండి అసాధారణంగా అనుకోకుండా ఒక చుక్క ఒక్క తోక చుక్క జారిపడి అందులోంచి పుట్టినోళ్ళు మాత్రమే చేస్తారు ఎలాగా అంటే తోకచుక్క పుట్టింది చాలా గొప్పవాడే ఎవరో వాళ్ళు కూడా నీకు ఈ సినిమా చూసారా శివాజ్ నగర్ సినిమా ఉంటుంది ఆకాశం నుంచి పడిపోయి వాడు మంచి చేస్తాడు చెడు చేస్తాడు తర్వాత మొదట్లో వెళ్ళండు చాలా చెడు కనిపించినా కాల్చిపడేస్తూ ఉంటాడు ఆ టైప్ అయిపోయింది రాజకీయం లేదు రాజనీతి లేదు చట్టం లేదు రాజ్యాంగం లేదు రూల్ ఆఫ్ లా లేదు శాంతి భద్రతలు లేవు అసలు బుర్రా బుద్ధియే లేదు మినిమం ఆలోచన లేదు వివేచన లేదు వివేకం లేదు విచక్షణ లేదు ఒక్క ఆధారం చూపించకుండా ఒక్క ఆధారం లేకుండా అరెస్ట్ ప్రాసెస్ సరిగ్గా లేకుండా ఆయన ఎలా అరెస్ట్ చేస్తారో ఎలా నిర్బంధిస్తారో ఎన్నాళ్ల పాటు తోసి 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 ఏంటిది ఏం జరుగుతుంది ఇప్పుడు ఆయన బయటకు వచ్చేస్తున్నారు ఈ ఇక్కడి నుంచి లెక్కలు మారిపోతున్నాయి అంటారా అంటే ఇప్పుడు దాకా తెలుగుదేశాన్ని నియంత్రించి ఎలక్షన్లో గెలుద్దాం గెలుద్దాం తెలుగుదేశం బలం పరుచుకోకూడదు అలాంటి బల బలపడకూడదు అనే ఒక కోణంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈయన బయటికి రావడం ఇప్పుడు ఈయన ఎన్నికల ప్రణాళికలు రూపొందించేసి ఇంకా తర్వాత ఏమైనా తెలుగుదేశానికి మాత్రం ఇంక నుంచి మేలు జరగబోతుందనికొచ్చాం మనం తెలుగుదేశానికి ఆల్రెడీ ఎప్పుడో మేలు జరిగిందండి ఈయన అరెస్ట్తోటి కాదు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో క్లీన్ స్వీప్ చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి అవుతున్నాడు ప్రజలందరూ కూడా పనికిమాలం తెచ్చుకున్నామయ్యా పనివాడివి నిన్ను వదులుకున్నందుకు తప్పైపోయిందని ఆయన సమావేశాలకి ఎగబడవుతున్నారా నన్ను అర్థమయ్యనుకుంటున్నావు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ లేని విధంగా ఆయన సమావేశాలకి సభలకి జనం ఎందుకు వస్తున్నారు ఆయన గంట గంట నలభై గంట పది నిమిషాలు మాట్లాడితే కూడా ఎందుకు వింటున్నారు అనుకుంటున్నావు నేను పని లేక వింటున్నారు అనుకుంటున్నావా పలాబోట్లు ఇవ్వలేదు ముందు ఇవ్వలేదు ట్రాన్స్పోర్ట్ కూడా బెటర్ తెలియజేసిన వాళ్ళే అయినా సరే ఎగబడి ఎందుకు వస్తున్నారు తొక్కిస్తాడు ఎందుకు జరుగుతుంది వాళ్ళందరికీ ఈపి చెట్లు పోయింది మేము తప్పు చేసేసాం పశ్చాత్తాపం బాబు నువ్వే కావాలి నువ్వే రావాలి ఈ పరిస్థితిలోకి వెళ్ళిపోయారు వాళ్ళంతా ఇంకో పక్కన లోకేష్ కత్తి మెలికిల కత్తి ఒక తల వెంట్రుకుని రెండుగా చీల్చేంత పొద్దునగా తయారైపోయాడు మాట తీరు వ్యవహారం ఆహారం పద్ధతి మాట తీరు అన్నీ మారిపోయి సూటిగా స్పష్టంగా శుతి లేకుండా మాట్లాడుతున్నాడు ఛాలెంజ్ సవాలు విసురుతున్నాడు రా చూసుకుందాం అంటున్నాడు అట్టుకట్టునర పెడతాను అంటున్నాడు ఇవన్నీ వాళ్ళకి ఆటోమేటిక్గా ప్రత్యర్థులు గూపులు వస్తుంది డెఫినెట్గా గూపులు అప్పుడు ఎలాగా వాళ్ళ చూస్తే అద్వాన పరిపాలన అసమర్థ పరిపాలన చేతగాని దద్దమ్మ పరిపాలన అర్ధరాజ్య విత్త అడుకునే చెప్ప కడుగు దాచిపెట్టుకునే పరిస్థితులు ఉన్నప్పుడు ఇది ఏం చేయాలి ధర్మంగా పద్ధతిగా ప్రజలకు మంచి చేసి ఓటు అడుక్కుంటారు ఎప్పుడన్నా సరే రాజకీయ నాయకులు అది చరిత్ర మన ఎన్నాళ్ళు చూసింది రాజశేఖర రెడ్డిని వచ్చిన నుంచి పచ్చి మోసాలు చేసి టైం చూసుకుని అబద్ధాలు ఆడేసి జేబు కొట్టేసినట్టు చేసి రాజకీయాలు మొదలైనవి రెండు వేల నాలుగు నుంచి అదే తరహాలో దీనికి కొంచెం నెక్స్ట్ లెవెల్ ప్రత్యర్థుల్ని బంధించి అక్రమ కేసులు పెట్టి ప్రజలతో వాళ్ళ సంబంధాలు తెంపేసి ఆ కార్యకర్తలు భయభ్రాంతులు చేసి రాజకీయం చేద్దాం అనుకున్నారా సాగదు సాగనివ్వరు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నది ఆయన ఆషామేషిగా వాళ్ళ బాబునో ఎవరినో అడ్డం పెట్టుకునో లక్షల కోట్లు కొట్టేసి రాజకీయాలకు రాలదేనా నలభై సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం ది గ్రేట్ ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో లెజెండరీ పొలిటీషియన్ ఆయన ఆయన ఒక సాధారణ మధ్యతరగతి నుంచి వచ్చి రామారావు గారు అల్లుడి కంటే ముందే ఎమ్మెల్యే ముందే మంత్రిగా పనిచేసాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్ర రాజకీయాల చరిత్ర గతిని స్థితిని దశని దిశని మార్చే ఆలోచన విధానంతో వచ్చాడైనా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన తర్వాత కూడా పదవులకు కుచితమైన త్వచ్ఛమైన పదవులు కాశపడలేదైనా ఒక సాధారణ కార్యకర్తగా పనిచేసాడు సాధారణ కార్యకర్తగా పనిచేసాడు కేడర్ని బిల్డప్ చేసాడు తెలుగుదేశం పార్టీ కేడర్ నిర్మించాడు ఇవాళ అదే కేడర్ దేశంలో ఏ పార్టీకి లేని కేడర్ ఉంది చూసుకోకాలితే ఒక్క పిలిపిస్తే ఎలా స్పందిస్తారు జనం అంతా వీళ్ళు విధ్వంసకారులు కాదు వినాశకారులు కాదు చూసావు నువ్వు ఏ రాజకీయ పార్టీ అన్న ఉంటారు అంత క్రమశిక్షణతో రైళ్ళు తగలెట్టే లేదు బస్సులు తగలెట్టే లేదు టైర్లు తగలబెట్టే లేదు విధ్వంసం చేయలేదు బంధువులు చేయలేదు అంటే సిగ్ లేకుండా ఉన్నాయి ఈ నలభై ఏళ్ళలో చంద్రబాబు నాయుడు గారు హస్తం లేకుండా ఆయన ప్రస్తావన లేకుండా ఆయన చెయ్యిని ఆయన కట్టించిన బిల్డింగ్ ఏముంది వీళ్ళు ధ్వంసం చేస్తే ఏం చేయాలి ఒక ఆర్టీసీ బస్ స్టాండ్ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం అయ్యేలా కట్టించి ఉంటారు ఒక అమరావతి సెక్రటేరియట్ ఈయన కట్టించి ఉంటాడు హైకోర్టు ఈయన కట్టించి ఉంటాడు ఇలా ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఏ రోడ్ అయినా ఏ ఏ సచివ గ్రామ సచివాలయాల కింద మార్చేసుకున్నారు అన్న క్యాంటీన్ రకరకాలుగా మార్చేసి ఎక్కడికి వెళ్ళినా ఈయన ముద్ర వీళ్ళు ఈయన తాలూకు ఆనవాళ్ళు చనిపోయారు అని విశ్వప్రయత్నం చేశారు అయినా చరిత్ర చింపేస్తే చెరిగిపోతుంది చెరిపేస్తే చెరిగిపోతుంది కదా దేన్ని ధ్వంసం చేస్తాడు వాళ్ళ చేతులతో వాళ్ళు నిర్మించిందని ధ్వంసం చేస్తారా వాళ్ళు చేస్తారు ఎందుకంటే వాళ్ళు చేసింది ఏం లేదు కాబట్టి ఏదైనా ఎదటోడు ఎదటోడు కాబట్టి వాళ్ళు పాడు చెప్తారు వీళ్ళు చేరు చే ఎవరు చేయమని చెప్పరో చేయబోరు కూడా వాళ్ళు ధర్మ పోరాటం చేశారు ఖచ్చితంగా తమ నిరసన వ్యక్తం చేశారు ప్రపంచం మొత్తం చంద్రబాబు నాయుడు గారు అమ్మలు ఎలుగెత్తి చాటారు వాట్ ఈజ్ చంద్రబాబు హూ ఈజ్ చంద్రబాబు ఆయన ఏం చేశాడు ఈ ప్రజలకి ఇవాళ బోర్డు బోర్డుకు కూడా తెలిసింది చంద్రబాబు అంటే ఈ నిన్న మొన్నటి వరకు తెలియంది చంద్రబాబు గారు చెప్తే ఎగతాళిగా నవ్వుకొని లేకపోతే అటు క్రికెట్ మ్యాచ్ ఇండియా ఇంగ్లాండ్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు క్షణ క్షణం బంతి బంతికి ఉత్కంఠగా జరుగుతున్న మ్యాచ్ లేదా ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుంటే జనాలు అందరూ వాటికి వచ్చినట్టు గచ్చిబౌలి స్టేడియంలో చూసా నువ్వు కన్సర్ట్ అసలు ప్రొఫెషనల్ వింగ్ వాళ్ళు అందరూ అభినందనీయులు ఈ ప్రపంచానికి ఈ అసలు ఈ ఈ నిశ్శబ్దాన్ని వాళ్ళే కొట్టారు ఈ ప్రపంచం ముందు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు ఏంటో తెలిసింది అందరికీ దు శోకం దుఃఖం ఆవేదన ఆక్రోషం రోషం పౌరుషం పడగ విప్పింది కదా అంతనే గుండె ద్రవించింది కదా కట్టిన రాళ్ల మధ్య కట్టిన కారాగారం ఒక నిర్దోషిని నిరపరాధిని ఈ రకంగా వేధిస్తుంటే జనం కదిలిపోరా లోకం శోకంతో మునిగిపోదా ఆ శోకం విడిచిపెడతదా ఇవాళ మధ్యంతర్భలు ఆరోగ్యపరమైన విషయాల్లో బేలు వచ్చింది ఉపశమనమే ఆయన ఖచ్చితంగా విశ్రాంతి తీసుకోవాలా ఆయన అవిశ్రాంత యోధుడు నిత్య శ్రామికుడు నిరంతర కృషివలుడైన ఖచ్చితంగా ఆయన విశ్రాంతి తీసుకుంటాడు అనుకుంటులేదు కానీ ఖచ్చితంగా తీసుకుని తిరాలి ఎందుకంటే ఆయన ఆరోగ్యం మీద చాలా ప్రభావం చూపించారు ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా ఆయన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి ఇది పాపం శాపం ఒక ప్రజానాయకుడిని నువ్వు రాజకీయ పరిధిగా చూడకు అతను ప్రజానాయకుడు ప్రజల గుండెలో నెలసల్ మండేలా ఉన్నాడు ఈ చరిత్రలో ప్రజల గుండెల్లో బాల చంద్రబాబు ఉన్నాడు ఇది అతిశయోక్తి కాదు ఎందుకంటే ప్రజలకు నువ్వేం చేసావు అది ప్రజలు చెప్పాలా ఇవాళ చెప్తున్నారు ప్రజలు ఆ ఫలం ఈ చెట్టు ఎవరేశారు మా ఒక మామిడికి పండు ఉంటుంది అది కోసి తింటావు నువ్వు ఎప్పుడు కూడా ఎవడో కూడా ఆ చెట్టు ఎవరు పెంచారు ఎవరేసారు అని కూడా మంచి కాయ ఉందో రుచికొని తినేసి చేతి కట్టుకుని పోతారు కానీ ఇవాళ ఈ చెట్టు ఎవరేసి ఈ మొక్క ఎవరేసారు నీరు ఎవరు పోసారు ఈ చెట్టుని ఎవరు పెంచారు అనేటువంటి గుర్తుపెట్టుకుంటున్నారంటే నిజంగా వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్పాలి చంద్రబాబు గారు ధన్యజీవి కానీ ఎంతటికి కారణం ఏంటి ఆయన మీద ఎంతకీ కక్ష ద్వేషం ఆయనకి కులాన్ని ఆపాదించడం ఏంటి ఆయనకి సంఘీభావంగా వచ్చిన వాళ్ళకి కులముద్ర ఏంటి ఇది కుత్సిత స్వభావం దిగజారుడి స్వభావం ఆయన శిఖరం వీళ్ళు అధిగమించలేరు వాళ్ళు శిఖరాన్ని చేరుకోలేరు ఆయన ఒక పర్వతం మేరు పర్వతం అధిరోహించలేరు వీళ్ళు ఆయన ఒక ఆకాశం వీళ్ళు అందుకోలేరు చేరుకోలేరు కాబట్టే ఆయన మీద ద్వేషం ఆయనతో పోటీ పడలేరు అభివృద్ధి విషయంలో కానీ జ్ఞా దార్శనకత విషయంలో కానీ వాళ్ళు మరుగుజ్జులైపోతుంటారు ఆయన ముందు కాబట్టి వాడు దేశకీ నేత అయినా రాష్ట్రంలో ప్రత్యర్థి అయినా పక్క రాష్ట్రంలో సహచరుడు ఒకనాడు సహచరుడు ఒకప్పుడు మిత్రుడైన ఆ ద్వేషంతో అసూయతో రగిలిపోతుంటారు ఈ అసూయ ద్వేషాలతో రగిలిపోయిన దుర్యోధనుడికి ఏ గతి పెట్టింది వీళ్ళందరికీ అదే గతి పడుతుంది ఏనాటికైనా ధర్మం నిలబడతాని న్యాయాన్ని గౌరవిస్తాడు ఆయన చట్టాన్ని గౌరవిస్తాడు ధర్మానికి తల వంచి ఆయన ఖైదయ్యాడు ఎవరిని కూడా శృతి గతి తప్పకుండా ఈ ఎవ్వరూ కూడా మీరు శాంతి భద్రతలకు విఘాతం కలిగించకూడదు శాంతియుతంగానే ఏమైనా సరే చేయాలి నిరసన అని చెప్పాడు ఆయన ఆ మాట కట్టుబడి గీత గీసిన గీత దాటకుండా ఆయన అభిమానులు అందరూ హెడ్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛమైన కడిగిన ముచ్చంలో రావడానికి ఎన్నలు పట్టుతుంది ఆయన తప్పు చేయలేదు అన్నాడు తప్పు చేయబోనన్నాడు ఆ ఏ మాట అయితే చెప్పాడు డెఫినెట్గా ఆయన నుంచి క్లా క్లీన్గా వస్తాడు ఇవాళ అనారోగ్యం పాలయ్యాడు కాబట్టి ఆయన అనారోగ్యాన్ని గుర్తించి గౌరవించి ఆయన్ని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన జడ్జి గారు ఖచ్చితంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలందరూ ఎందుకంటే నాకెందుకు నాకు సంబంధం లేదు నాట్ బిఫోర్ మీ అనకుండా ఆయన అలాగన్నందుకు ఆయన దండం పెట్టుకోవాలి